ఇది ఈ రోజు కాదంటే నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయన తెలియంది కాదు కదా ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కాని ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం కాని నేను చెప్పాల్సిన అవసరం ఉందా నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా అది తెలియదా తెలుసు నేను ఎందుకు ఆయన టైంని వేస్ట్ చేయను అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా తెలుసు నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను ఆయనకి చెప్పాను కూడా కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు నాకు జగన్ మీద అది కూడా చెప్తున్నా నిజంగా జగనే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది పార్లమెంట్ సభ్యులుండి అద్భుతంగా పాలిస్తే నేను ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు జగన్ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని అద్భుతమైన పాలన కానీ నువ్వు చెయ్యకుండా అరాచకం చేస్తానంటే ఇది ఖచ్చితంగా ఇబ్బంది అందుకనే దీనికి ఖచ్చితంగా బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది దీనికి నేను అది మీకు తెలియజేస్తాను చంద్రబాబు గారితో ములాఖాతులు ఎటువంటి విషయాలు చర్చించారు ములాఖాతులు నేను వారిని ఒకటే అడిగాను వారి ఆరోగ్యం ఎలా ఉంది మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది నేను విభేదించాను మీతోటి పాలసీ పరంగా మీతో గొడవ పడ్డాను కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు మీ మీద ఇలాంటి అభిప్రాయం అయితే లేదు నాకు అది చాలా సంపూర్ణంగా తెలియజేశాను చాలా సంపూర్ణంగా తెలియజేశాను అలాగే అధికారులు కూడా అడిగాను ఆయన ఆరోగ్యం పెద్దలైనా వయసు పెద్దదైంది ఏమాత్రం చూస్తున్నారు సరిగ్గా ఉందంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు అలాగే నేను కోరుకుంటుంది కూడా మొత్తం వారికి ఒకటే తెలియజేశాను నేను నా సంపూర్ణ మద్దతు ఉంటుంది నేను ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పాను ఆయన ఎందుకని మొన్నదాకా ఆలోచించాను మీ స్థాయి వ్యక్తికి ఈ నిర్ణయం వచ్చినప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాలైందని అర్థం నేను బయటకు వచ్చి సంపూర్ణ నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఆ నిర్ణయం తెలియజేశాను ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తికి అంటే నాకు ఒకటే అనిపించింది నేను హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను చిత్ర పరిశ్రమని నేను షూటింగ్ చేస్తా 1500 మందితో షూటింగ్ చేస్తా వచ్చాను గత కొద్ది నెలలుగా సరిగ్గా షూటింగ్ చేయలేదని చెప్పి ఏదో ఫినిష్ చేద్దాం వస్తుంటే నాకు ఒకటే అనిపించింది మేము 1500 మందితో షూటింగ్ చేస్తా ఇంత ఉపాధి కల్పిస్తాం అక్కడ చాలా సాలిడ్గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయింది నేను ఆ హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది నాకు ఒకటే అనిపించింది ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటనిపించింది చాలా చాలా బాధ అవన్నీ తర్వాత ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం ముందు మా తరపు నాయకులందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయడం